ओम श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः ओम नमः शिवाय। ఈరోజు వాస్తు శాస్త్రంలో కొన్ని వాస్తు దోషాలు అంటే అందరికీ అవి దోషాలు అని అనుకోరన్నమాట। కాబట్టి ఈ వాస్తు శాస్త్రీచ అసలు దోషాలు ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే ఏ ఏ దోషాలు మా ఇంటికి ఉన్నాయి అనేటువంటిది మనమే చెక్ చేసుకొని నిర్ధారించుకోవచ్చు। సహజంగా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒక సింహద్వారం అనేటువంటిది పెట్టుకుంటాం। సింహద్వారము అనేటువంటిది తూర్పు రాజవీధి అయితే తూర్పు ఈశాన్యంలో పెట్టుకుంటున్నాం, పశ్చిమం అయితే పశ్చిమ వాయువ్యంలో పెట్టుకుంటున్నాం, దక్షిణం అయితే దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకుంటున్నాం, ఉత్తరం అయితే ఉత్తర ఈశాన్యంలో పెట్టుకుంటున్నాం। ఇలా సింహద్వారం ఉన్నప్పుడు ఆ సింహద్వారము అసలు ఏ డైమెన్షన్లో పెట్టాము మొట్టమొదటిగా మీరు ఆలోచన చేయాల్సింది। సింహద్వారము ఎప్పుడూ కూడా 5:9 రేషియోలోనే ఉండాలి, 9:5 నిష్పత్తిలో ఉండేటట్లుగా సింహద్వార నిర్ణయము అనేటువంటిది చేసుకోవాలి। అది ముఖ్య ఉద్దేశం। అది ఎక్కడ అదృష్ట దేవత మనకి వాస్తు పురుష మండలంలో ఉన్నది అంటే తూర్పు ఈశాన్యంలో ఒక కొంచెం ఒక 4 inches పక్కకు పెట్టినా తూర్పు ఈశాన్యమే, ఇటు పక్కకు పెట్టినా తూర్పు ఈశాన్యమే। కాబట్టి ఒక స్థలంలో ఎక్కడి నుండి మొదలుపెట్టి ఎక్కడ వరకు సింహద్వారం ఉండాలి అనేటువంటి విధి విధానాన్ని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి। ఈ సింహద్వారానికి ఎప్పుడైతే కిటికీలు అంటే గవాక్షాలు ఇరువైపులా గవాక్షాలు లేకపోతే అది అంధక వేదాదోషం అవుతుంది, అంటే ఎప్పుడైనా సింహద్వారం పెట్టినప్పుడు అటువైపు రైట్ సైడు కిటికీ ఉండాలి, లెఫ్ట్ సైడు కిటికీ ఉండాలి, అది కూడా ఈ సింహద్వారానికి ఆనిచ్చకుండా ఉండాలి। అంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నప్పుడు రెండు కళ్ళు ఎలానో ఆ యొక్క సింహద్వారానికి రెండు విండోస్ కూడా అలా అన్నమాట। కాబట్టి ఎప్పుడైతే విండోస్ లేవో అది అంధక వేదాదోషం అవుతుంది। ఇక్కడ వేదాదోషం అంటే వేద అంటే వ్యథ, ఎప్పుడైతే ఆ యొక్క ఇంటికి వేదాదోషాలు ఉంటాయో ఆ యొక్క గృహ యజమానికి వ్యధ కలుగుతూ ఉంటుంది అంటే మానసిక ఆందోళన, మానసిక అశాంతి, సుఖంగా నిద్రపోకపోవటం, ఇవన్నీ కూడా ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవటం, ఏదో ఒక ఇంట్లో గొడవలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి। దీన్ని వేదాదోషాలుగా మనం చెప్తూ ఉంటాం వాస్తుశాస్త్రీచ। అలాగే ఒక విండోనే ఉంటుంది అన్నమాట, అంటే ఇప్పుడు సింహద్వారం ఏదైతే ఉందో ఒకవైపే విండో ఇచ్చి రెండో వైపు విండో ఇవ్వకుండా ఉంటారు, అది ఒక వేదాదోషం, దాన్ని కాణవేదాదోషం అంటారు। అంటే కాణవేదాదోషం అంటే ఒకవైపే విండో ఉంటుంది, అలానే రుధిర వేదాదోషం అంటారు। రుధిర వేదాదోషం అంటే ఇప్పుడు సింహద్వారం ఉండాల్సిన పరిణామంలో కాకుండా లెవెల్ తక్కువ ఉండి రోడ్డు లెవెల్ కంటే ఎప్పుడైతే దిగువన ఉంటుందో అది రుధిర వేదాదోషం అవుతుంది, అలానే స్తంభ వేదాదోషం అంటారు। ఇప్పుడు సింహద్వారానికి కానీ ప్రవేశ ద్వారానికి కానీ ఎదురుగా కొన్ని కొన్ని ఇళ్లలో మనం చూస్తూనే ఉంటాం, కరెంటు పోల్స్ అవి వస్తూ ఉంటాయి, ఎదురుగా ఏంటంటే ఒక స్తంభం ఏదో ఉంటూ ఉంటుంది, అదేంటంటే ఆ స్తంభం వచ్చి ఆ పోటు ఈ యొక్క ప్రవేశ ద్వారంలో పడుతుంది, కాబట్టి ఏంటంటే అది స్తంభ వేదాదోషం అవుతుంది। అలానే విష్ణు వేదాదోషం అంటారు। విష్ణు వేదాదోషం అంటే ఏమిటి, ఎదురుగా విష్ణుమూర్తి ప్రతిమ ఉన్నా ఏదైనా ఇక్కడ వెంకటేశ్వర తత్వంలో ఏదైనా ఉన్నా కూడా సింహద్వారానికి ఎదురుగా అది విష్ణు వేదాదోషం అవుతుంది, అంటే దైవతా శక్తి ముందు మానవ శక్తి కొంచెమే కాబట్టి అది కుదరదన్నమాట। అలాగే శివ వేదాదోషం, ఇప్పుడు శివలింగం ఉన్నా ఏదైనా శివ ప్రతిమ ఉన్నా కూడా సింహద్వారానికి ఎదురుగా అది ఇబ్బందిదాయకం, అలానే తటాక వేదాదోషం అన్నారు। అంటే తటాక వేదాదోషం అంటే తటాకము అంటే చెరువు కదా, చెరువు కానీ బావి కానీ ఎదురుగా ఉన్నప్పుడు ఆ యొక్క పోటు అనేటువంటిది ఈ గృహ యజమానికి తగులుతూ ఉంటుంది, అంటే వీధి పోటు ఎలానో ఈ యొక్క తటాక వేదాదోషం కూడా అలానే ఉంటుంది। ఆ యొక్క తటాకము చెరువు వల్ల ఈ విధంగా యజమాని మానసిక వ్యధకి గురవుతూ ఉంటారు, అలానే కుబ్జ వేదాదోషం అంటారు। కుబ్జ వేదాదోషం అంటే ఏదైనా ఇంటికి ఎదురుగా మురికి గుంట ఉన్నా, మురికి గుంట ఉందనుకోండి సింహద్వారానికి ఎదురుగా కానీ మనం ప్రవేశ ద్వారా కాంపౌండ్ వాల్లో ఉన్నటువంటి గేటు ఎదురుగా కొంచెం ముందున ఏదైనా మురికి గుండ ఉందనుకోండి అది కుబ్జ వేదాదోషం అవుతుంది। కాబట్టి ఇలా 64 వేదాదోషాలు ఉన్నాయి, ఈ యొక్క 64 వేదాదోషాలు పూర్తిగా పరిశీలించి వాస్తుశాస్త్రీచ అంటే ఇప్పుడు 64 చెప్పుకోవటం కుదరదు కాబట్టి 64 వేదాదోషాలు లేకుండా
ఇంటి నిర్మాణము మనం చేసుకుంటే ఈ యొక్క వేదా దోషాలు లేకుండా యజమానికి సుఖశాంతులతో మానసిక వ్యధ లేకుండా జీవితం జీవనం కొనసాగిపోతుంది అంటంలో ఎంత మాత్రం చెలవుకి లేదు కాబట్టి ఈ వేదా దోషాల్ని పరిశీలించి మీ యొక్క ఇల్లు అత్యద్భుతంగా పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయ్యే విధంగా కనుక చేసుకుంటే ఎలాంటి దోషము లేకుండా చేసుకుంటే మీకు అదృష్టం వెన్నంటే ఉంటుంది కాబట్టి ఈ వేదా దోషాలు ఏమిటి మీ ప్లాన్ లో ఏదైతే ఉన్నాయో ఆర్కిటెక్చర్ ప్లాన్ లో ఎదురుగా విండో ఉందా సింహద్వారం ఎదురుగా ద్వారం ఉందా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఎన్ని విండోస్ ఉండాలి ఎన్ని ద్వారాలు ఉండాలి సింహద్వారం సైజ్ ఎంత పరిమాణం ఎంత ఎంత నిష్పత్తిలో ఉండాలి ఏ రకమైన క్యాలిక్యులేషన్ చేయాలి ఎన్ని సింహద్వారాలు ఉండాలి ఒక ఇంటికి ఇవన్నీ కూడా సందేహాలు నివృత్తి చేసుకొని నన్ను కన్సల్ట్ చేసి మీ ఒక ఇంటి నిర్మాణాన్ని అత్యద్భుతంగా చేసుకోండి కాబట్టి ఈ యొక్క నిర్మాణం చేసేటప్పుడు ఏ ఒక్క సందేహం ఉన్నా కూడా ఎవరు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళొద్దు అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇల్లు ఒకసారే కదా కట్టేది ఇల్లు ఒకసారి కట్టినప్పుడు ఎలాంటి వేదా దోషాలు లేకుండా ఎలాంటి ఘాతక దోషాలు లేకుండా వాస్తుపరమైనటువంటి అన్ని నిబంధనలు కూడా పాటించి మాత్రమే మీరు మీ యొక్క ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను నన్ను కన్సల్ట్ చేసి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వాటిని నివృత్తి చేసుకోవచ్చు సకల జన సుఖిన భవంతు స్వస్తి వాస్తుపరమైనటువంటి సందేహాల గురించి జాతక సమస్యలున్నా కూడా జాతక సమస్యల పరిహారం గురించి పూర్తిగా అవగాహన తెలుసుకోవటానికి మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే స్వస్తి